ఇప్పుడు చికెన్ అది ఉల్లిపాయలు అల్లం మనం తురుము ఫ్రై చేస్తాం కదా, సగం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసుకుని ఫ్రై చేయాలి. కరివేపాకు అది వేసి దానికి స్మెల్ బాగా పడుతుంది అన్నమాట. వేసుకొని కొత్తిమీర కూడా వేసి సాల్ట్ వేసి మగ్గబెట్టాలి. మూత పెట్టేసిన తర్వాత ఆ పైన మూత పెట్టాలి. పసుపు కూడా వేసేస్తుంది, బాగా కలిపేసి మూత పెట్టాలి. మూత పెడితే బాగా మగ్గుతుంది అన్నమాట. మగ్గి మంచి ఫ్లేవర్ వస్తాం, సువాసన బాగా వస్తుంది. కొంచెం మూత పెట్టేస్తాం. ఏది మూత కాదు, అక్కడ కాదు కొంచెం అందంగా కలర్ వచ్చింది. రెండు బిర్యానీ అట్లా వేసుకున్నాం. ఇప్పుడు తర్వాత మధ్యాహ్నం కారం వేసుకున్న తర్వాత చికెన్ ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూసుకోవాలి. చూడు ఎంత బాగుందో, ముక్క అందంగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. టమాటా కూడా మగ్గుతుంది. మొక్క కూడా ఇలా పెట్టి తీసుకుంటే మొక్క ఉడికింది, అలాగే మొక్క ఉడికింది. కారం వేసుకుంటాం కొంచెం చనిపోగా కారం అది వేసుకుంటాం. చాలా అందంగా వస్తుంది కదా. ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ తింటారు, మేము ఎక్కువే తింటాం కాస్త. సింపుల్గా ఇంట్లో పెద్ద మసాలాలు గట్టా వేసుకోకర్లేదు. ఎక్కువ ఉల్లిపాయ అల్లం వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ చేసుకుంటే మంచి వాటర్ వేస్తే రుచి అవుతుంది. మంచి వాటర్ వేసుకుందాం. కొంచెం ఉడకముక్కు వాటర్ వేసాం కదా, ఇప్పుడు ఎలాగుందో చూసుకుందాం. మనం ఒకసారి మూత తీసి బాగుంది, బాగుంది స్మెల్ అయిపోయి ఒకటిగా ఉంది స్మెల్. చూడు మొక్క ఎంత స్మీగా ఎలా వచ్చిందో, మొక్క చక్కగా ఉడికింది కొద్దిలాగా. ఇప్పుడు మనం కూర తీసుకుందాం. అంటే ఇంట్లో ఎక్కువ మసాలాలు వేయకుండా, ఎండాకాలం కదా మసాలాలు అవి వేసుకోకుండా తగ్గించి వేసుకున్నాం. మనం ఎల్లుంచి అల్లం వేసుకున్నాం, కొత్తిమీర అది వేసుకున్నాం. ఇవి రొట్టె ఇంకా చక్కగా పెట్టుకోవాలంటే ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఈ రొట్టెలో కానీ చాన్నోలో కానీ సూపర్గా ఉంటుంది తినడానికి. ఇలా చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంది కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్గా అయిపోయింది. సింపుల్ అంట, చాలా సింపుల్గా అయిపోయింది.